సముద్రపు నీటిలో యంత్రాన్ని బిగించి ఇసుకని బయటకు తీస్తారు. ఇది ఎవరైనా విన్నారా? చూడడం మనకి ఎలాగూ సాధ్యం కాదు, కనీసం విన్నామా? ఇంజనీరింగ్ నిపుణులు, అందులోనూ మెరైన్ ఇంజనీరింగ్ వాళ్లకో పోర్ట్ ఇంజనీర్లకు తప్ప సామాన్యులకు తెలిసే అవకాశమే లేదు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టిన మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా ఈ కట్టర్ సెక్షన్ డ్రెడ్జింగ్ మెషిన్ ను వినియోగించనున్నారు. దీని ద్వారా దాదాపు 1.5 కోటి ఘనపు మీటర్ల ఇసుకను సముద్రం నుంచి బయటకు తీస్తారు. అసలు సముద్రం నుంచి అంత ఇసుక ఎందుకు తీయాలి అంటే, ఓడరేవు నిర్మాణంలో భాగంగా సముద్ర జలాలను లోతుగా చేయాలి. మరోవైపు అప్రోచ్ ఛానల్ 13 కిలోమీటర్ల పొడవున, 1/2 కిలోమీటర్ వెడల్పున, 17 మీటర్ల లోతున తవ్వాలి. ఇలా చేయాలంటే ఇసుకను బయటకు తీయక తప్పదు. ఇందుకోసం కట్టర్ సెక్షన్ డ్రెడ్జింగ్ పద్ధతిని వాడాలని నిర్ణయించారు. సముద్రం నీటిలో ఈ యంత్రాన్ని అమరిస్తే అది ఇసుకను లాగుతుంది. ఆ ఇసుకను అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతాన్ని లోతుగా చేస్తారు. ఎంత ప్రాంతం మేర ఎంత లోతుగా ఈ పద్ధతిలో ఇసుక తవ్వాలి అనేది అక్కడి పరిస్థితులను బట్టి తుది డిజైన్ ఆధారంగా చేస్తారు. ఇది బాగా పెద్ద సైజ్ బల్లకట్టు వంటి దానికి ఒక యంత్రాన్ని బిగిస్తారు. అది సముద్రంలో కిందకు దిగి ఇసుకను తవ్వి తీస్తుంది. అంతేకాదు, ఇది చాలా వినూత్నమైన పని. ఇంతకు ముందు ఎక్కడా చేపట్టిన పని కాదు. ఇదంతా అండర్ వాటర్ ఇంజనీరింగ్ లో ఒక భాగం. మచిలీపట్నం ఓడరేవును దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఓడరేవుకు సంబంధించిన ప్రధాన నిర్మాణాలు 1,700 ఎకరాల్లో ఉంటాయి. మరో 234 ఎకరాలు ఇతర మౌలిక వసతులకు వినియోగిస్తారు. ఈ ఓడరేవులో నిర్మించే సౌత్ బ్రేక్ వాటర్ 2 కిలోమీటర్ల పైగా ఉంటుంది. దీన్ని దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రాతి నిర్మాణంగా పూర్తి చేస్తారు. నార్త్ బ్రేక్ వాటర్ 60,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 250 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.